పురాణపేటలో
అట్లాంటిది ఇది మనిషికి ముఖ్యమైన ఉద్దేశంతో మన సంజయ్ కుమార్ సార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థల ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ ఎంతో మంది రోగులకు కంటి చూపునిస్తూ వారు ఎంతో మంది పేదలు డబ్బులు లేక ఆపరేషన్లు చేయించుకోలేక ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో ఈ సంస్థల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నటువంటి సార్కు, వారి సార్కు సహకరిస్తున్నటువంటి సంఘ సభ్యులందరికీ, ఆ సంస్థలకు మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇస్తున్న రోడ్డు వారికి మరియు డాక్టర్ సంజయ్ గారికి, వారి బృందం విజయ్ గారికి, ఒక రోటరీ క్లబ్ ద్వారానే కాకుండా సార్కు మేము చెప్పమనే ఎన్నో ఎంతో మంది పేదలకు ఫ్రీగా ఆపరేషన్లు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ముందు ముందు వారు దీని ద్వారా కాకుండా ప్రజలకు ఎంతో చేరువయ్యి చాలా మందికి ఉచిత ఆపరేషన్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ గారు గత 20 సంవత్సరాల నుంచి ఫేకో సర్జరీ అని చేస్తున్నారు, పుట్టు లేకుండా సర్జరీ అని. ఈరోజు సత్యనారాయణ అని చెప్పేసి ఈ పేషెంట్ చేయడము సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను 20 సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్లో ఉన్నారు. ఈ దగ్గర మంచి ఆపరేషన్ చేయడం జరిగింది. సర్జరీ వితౌట్ స్టిచెస్ డైరెక్ట్, అసలు పట్టి అదేం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. నయ్యకుండా అయింది, మంచిగానే అయింది. దేవుడు నయ్యకుండా సంజయ్కి వివరాలను చెప్తున్నా. నాకు మంచిగా ఆపరేట్ చేసినాక నడిచిపోయిన మంచిగా అందరికీ, చిన్న వాళ్ళకు పెద్దలకు సుయ్ మందు వేయకుండా మంచిగా చేసాను. నొప్పి రాకుండా మంచిగా చేసాను. మంచిగా డైరెక్ట్ సూప్ మంచిగా కనిపించింది అంతా. రోటరీ క్లబ్ మరియు ఆపి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ బ్యాలెన్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళందరి సహకారంతో గత 23-24 సంవత్సరాల నుంచి ఫ్రీ ఆపరేషన్లు పొరట్లో మెట్పల్లి చిగిత్సలో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న 26 మందికి ఇక్కడ ఫ్రీ ఆపరేషన్ చేసినాం. దాని ముగింపు కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మిత్రులు సూర్యం గారు, టీవీ సూర్యం గారు, పెద్దలు, రోటరీ క్లబ్ సభ్యులు, ఆపి స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షులు పెద్దలు కొత్త ప్రతాప గారు, రోటరీ క్లబ్ మరియు ఆపి, ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేషెంట్లకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న 26 మందికి ఆపరేషన్ జరిగినాయి. దాంట్లో మన జగిత్యాల, గోవిందపల్లె, చలిగల్, అట్లే మన ముత్యంపేట, ఇక్కడ రుక్మాపూర్ నుంచి వచ్చారు. మరి ఎట్లా వెళ్ళి చెప్తా వచ్చారు? రుక్మాపూర్, మలానాపేట, మధునూరుకి వెళ్ళి కూడా వచ్చారు. నేను ఉన్నారు చాలా గ్రామాల నుంచి, మూటపల్లి నుంచి వచ్చారు, చాలా గ్రామాల నుంచి వచ్చారు. రాగానే వస్తానికి ఇప్పుడు నాకు మునుపడంత సమయం దొరకలేదు. ఒకప్పుడు ఒక్కొక్కనాడు 100 ఆపరేషన్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను బయట కూడా తిరగాల్సి వస్తుంది రాజకీయాలలో. దాంట్లో భాగంగా 26 ఆపరేషన్లు చేయడం జరిగింది. అయితే అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీడియా ద్వారా ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కువ మంది ఆపరేషన్ చేస్తే ఇట్లా చిన్నగా చేస్తే సూపర్ స్టోర్ ఉన్నారు అంటే మన భారతదేశంలో అండి. ప్రపంచంలో ఎక్కువ మంది సూపు తక్కువ ఉండి చిన్నగా చేస్తే సూపర్. అందుకే నేను చాలామంది నాతో తోటి డాక్టర్లు కూడా కోరుతా చేయాలని. అందుకే ఈ మధ్యలో రాజకీయాలు వచ్చినాక మనం ఏదో ఒకటి విమర్శిస్తూ కూడా ఉన్నారు. నేను ఒక సలహా ఏంటంటే, ఈ డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్, ఓ 1000 రూపాయలు ఇస్తారమ్మా, ఓ 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పోయినసారి 3 ఏళ్ళకి వచ్చినాయి. దానికి నాకు ఏదో 7 కిలో బాగా పైసా వస్తున్నాయని 4 ఇళ్ళు ప్రచారం చేస్తున్నాడు. అట్లాంటి ఇళ్ళు లేకపోతే ఈ 1000 రూపాయల కోసం ఒకటి చేసి 2 రాసే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది నేను ఎప్పుడో అప్లై చేసినా మనకే వచ్చింది. ఇది ఎవరు ఏ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేసినా వస్తుంది. జగిత్యాల కూడా ఎవరైనా ముందుకు వస్తే, ఏదైనా కంట్రోల్ యాక్ట్లు ముందుకు వస్తే, ఇప్పుడైతే అధికారం పాటించాలి. ఎందుకంటే కలెక్టర్ ఉండి డిఎంఎడ్చో సంతకం పెట్టే పోతుంది. ఇప్పుడైతే పదివేలు లేదు, ఏం లేదు, కలెక్టర్ సాబ్ ఇన్నోను డిఎంఎడ్చో ఇన్నాడు. ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక ఏమైనా అన్ని అలకే అయిపోయారు. ముంపల్లి కరీంనగర్ పోవాలి, ఈ పర్మిషన్ కోసం నేను కరీంనగర్ పంపిన,
టైం ఇచ్చేసింది, ఎవరు దవాఖాన ఉంటే అట్లా ఇచ్చేస్తారు, మంచిగా డాక్టర్ ఉండాలి. సో నేను సలహా ఇస్తున్నా ఇంకా ఎందుకంటే మా ఒక్కల శక్తి చాలది, చాలామంది చూపు తక్కువ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో పోతే నిన్న పక్కన గవర్నమెంట్ స్కూల్లో మా అసిస్టెంట్ వాళ్ళు పోయి వచ్చి అద్దాలి వా 800 మంది ఉంటే 31 మంది పిల్లలు కంటి చూపు తక్కువ. ప్రభుత్వ పాఠశాల పాపం బీదోళ్ళు ఉంటారు. సో చాలామంది సేవ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బాగా బీద దేశం. ఒక ప్రభుత్వంతో కాదు, ప్రభుత్వం కూడా చేస్తుంది, ప్రభుత్వంతో కాదు, చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాల్సిన ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా మరీ ముఖ్యంగా మా రోటరీ సభ్యులు, ఆఫీస్ సభ్యులు, అదేవిధంగా నా హాస్పిటల్ నా తోటి డాక్టర్లను, ఇప్పుడు ఇంకొక డాక్టర్ కూడా వచ్చిండ్రు మేడం, అదేవిధంగా నా సిబ్బంది, ముఖ్యంగా నా స్టాఫ్ సుశీల్ రేదరినా ఎంత మంచిగా పనిచేయడం, వాళ్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా చేయబట్టి నడిపించుకో, ఇది మాకు రోజు ఉండేదే. అయితే ఆ 26 ఆపరేషన్లు చేసిన కాబట్టి ఇలా చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. మేము మొన్న చేసినాం, అంతకుముందు చేసినాం, ఫ్రీ ఆపరేషన్ దాదాపు రోజు ఒకటి రెండు అయితేనే అర్జెంట్ ఉన్నాయి. ఆ పెట్టుకున్నాం, ఆపుకొని ఒకనాడు పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి చేస్తాం. ఒక అదృష్టం ఏంటంటే మీకు ఎట్లా చేయగలుగుతున్నా అంటే, మీకు ఇన్ని ఫ్రీ ఆపరేషన్లు చేసినా దానికి పైసలు ఇచ్చట లోపల కూడా మేము పైసలు ఇవ్వమన్నారు. నిన్న కూడా మా సలిగంట వచ్చి నేను పైసలు ఇస్తాను, నేను అన్న ఇలా ఫ్రీ ఆపరేషన్ అంటే నేను పైసలు తీసుకొని, ఇంకొకరు కూడా ఎవరు వచ్చారు, నేను తీసుకున్నట్టే తీసుకోను, ఫ్రీ అంటే ఫ్రీయే. ఆ అమ్మ కూడా వచ్చింది, మా అత్త మాకు పైసలు ఇస్తాను, నేను తీసుకున్నట్టే తీసుకొని ఫ్రీ అంటాను. నాకు బాగుంటుండే వాళ్ళ పైసలు ఇచ్చేటోళ్ళు ఎప్పుడైతే ఇస్తున్నారు. మొన్న ఒక అమెరికాకి వెళ్ళి వచ్చిండు అబ్బాయి, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి 20,000 ఇచ్చి పెళ్ళి ఆపరేషన్ చేయించిన. సో ఏదో ఒక రకంగా మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా రకరకాలుగా మనకు సహాయం చేస్తూ ఉంటారు, ఇంకా ఎంతోమంది అజ్ఞాతంగా కూడా చేస్తూ ఉంటారు. చేసే పని ఇంకా ఇంత ఉంది అన్నట్టు శక్తిస్తే తప్పకుండా ఇంకా కొన్ని రోజులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందరికి కూడా మంచిగా అయింది ఆపరేషన్లు. ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా వచ్చి చూపించుకోండి. నేను చూస్తున్నారు కదా, ఎక్కువ ఉంటలేను, సాయంత్రం ఎప్పుడు వస్తున్నా, ఆపరేషన్లు మాత్రమే నేను చేస్తున్నా. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు అని కూడా కొద్ది పుకార్లు పెడుతున్నారు. మామూలు ఆపరేషన్లు మొత్తం విజయం చేస్తాడు కానీ ఎక్కువ మటుకు ప్రైవేట్ ఆపరేషన్స్ నేను చేస్తున్నా. ఇప్పుడు నేను సత్యనారాయణకి చేస్తాను అయితే ఆయనకు ముద్వారే సూది కూడా ఇవ్వలే. ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం కానీ చెప్పుకోము, ఇక మేము ఒక్కలమే చేస్తున్నాం కొద్దిగా ఎప్పుడు మేము చేయాలి. ఈ సూది లేకుండా కూడా చేసిన సత్యనారాయణకి నేను ఆపరేషన్ ఒకటే సూది ఎందుకు ఇస్తాము, కొద్దిగా ముద్వారే మీకు ఎందుకు ఇచ్చినాము చాలామందికి అంటే భయపడతారు, కొత్తగా కన్ను గట్టిగా మూస్తారు, లేకపోతే ఇట్లా తలక కొద్దిగా ముట్టినట్టు కాదని ఇట్లా బెదిరి భయపడతారు. అందుకని చిన్న సూది దాన్ని తీస్తాం. అదే సత్యనారాయణ నేను వయసోడు, సత్యనారాయణ ఇట్లా సహకరిస్తాడని నమ్మకం అనిపించింది. షుగర్ ఉంది తక్కువ, అంటే చుక్కల మంది వేసాం ఆపరేషన్, లేజర్ ఆపరేషన్ చేసి పరిస్థితి, ఆ ఫేకో మిషన్లు అవన్నీ కూడా మనకు మంచిగా ఉన్నాయి. సో అవన్నీ ఆధునిక పరికరాలతో వీడియో చేయడం జరిగింది. ఈయనకైతే సూది కూడా ఇవ్వాలి, మంచిగా మాట్లాడుకుంటా పట్టి లేదు సూది లేదు అట్లా చూసుకుంటూనే ఉన్నాడు రైట్. సో అయితే మీరు కూడా నేను లేకుండా కానీ వచ్చి, విజయ్ డాక్టర్ ఉంటాడు, ఇంకొక మేడం ఉంది, ఇంకో డాక్టర్ కూడా ఉంటాడు, మా కంపౌండర్ కూడా ఒక్కొక్కరు 15-20 ఏళ్ళకి వెళ్ళి ఉన్నారు, మీరు వచ్చి చూపించుకొని పోవాలి. మా దాంట్లో ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ అని గవర్నమెంట్ దాంట్లో ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ అంటారు, ఆయన కూడా నెలకు 25,000 ఇచ్చి పెట్టినాం, ఇంకొక ఆయన కూడా, ఇట్లా చాలా మంది ఉంటారు. ఇన్ కేసు నేను లేకుండా నాకు మిగతా డాక్టర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి, అది అవసరం ఉంటే వస్తే పక్క కూడా తీసుకుపోయి చూపిస్తారు. మా వేరే డాక్టర్లకు కూడా తప్పకుండా చూపించుకోవాలి. ఈ బీపీ షుగర్ ఉన్నారు, ఆ గోళీలు తప్పక వాడాలి. ఇవి వాడుతున్నామని బంద్ చేయకు, కొంచెం నెత్తికి నూనె పెట్టుకోరు, నెత్తికి చూసుకోవాలి, మంచి కూర్చోండి. ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చోండి, మీరు ఆపరేషన్ నడిచి నడిచిపోయారు కదా, అట్లనే ఇంట్లో కూడా మంచి అట్ల తినవచ్చు, అన్నీ తినవచ్చు. పత్యమనే మాటనే లేదు, చెప్పేది ఎవరైనా మా కంపౌండర్ పత్యమని మీ ఇళ్ళలో చెప్తారు, అది పట్టించుకోకండి. పత్యం ఏదైనా ఉంటే షుగర్ పత్యం, బీపీ పత్యం అంతే, ఆ గోళీలు వాడుకోవాలి. ఇందులో దుమ్ములకు పోవద్దు, కన్ను నలుసుకోవద్దు, ఈ వట్టి వట్టి దస్తీలు ఖరాబ్ దస్తీలతోటి కన్ను నలుసుకోవద్దు, ఇట్లా ఇట్లా నీళ్ళు చూసుకోవద్దు, శుభ్రమైన దస్తీలు పెట్టుకోవాలి, మంచిగా నీళ్ళల్లో ఉడుకు నీళ్ళ మీరు పక్కలు ఇదాలమ్మా. ముఖ్యంగా ఇంటి వచ్చిన వాళ్ళు బాగిందాలి, ఇలా బిడ్డలు భారీ మంది వచ్చిరమ్మా, బిడ్డలు భారీ మంది వచ్చారు, బిడ్డలు వచ్చి రక్షించారు. మళ్ళీ ఒకసారి పేషెంట్లకు తొలకేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది
ఎక్కడ ఎక్కడ రోజు మనం